మీకు నీతి కావాలా, రక్షణ కావాలా, ఈ రెండు బైబిల్లో ఉన్నాయి. అందుకే బైబిల్లో లేని మంచి విషయం అంటూ ఏముంది అని అడుగుతుంటా. బైబిల్లో లేని మంచి విషయం, మానవాళికి ప్రయోజనకరమైన సంగతి అంటూ ఉంది అని అంటే అది బైబిల్లో ఉండి తీరాల్సిందే. అంత వండర్ఫుల్ బుక్ అండి బైబిల్, అంత గొప్ప పుస్తకం బైబిల్. అందుకే కదా ఎందరో లేచి బైబిల్ సమాధి చెయ్యటానికి కంకణం కట్టుకొని చాలా ప్రయత్నాలు ప్రాణం పోయేంత వరకు చేసిన వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకొని సమాధికి చేరారు. బైబిల్ మాత్రం నేటికి ఎలా, నేటికి బైబిల్ సజీవముగా ఉంది అనటానికి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి చెప్పండి? సత్యం బైబిల్. అందుకే దీన్ని ఎవడు సమాధి చేయలేడు.